రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలంలో అన్ని గ్రామాల్లో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆనవాయితీగా 4 సంవత్సరాల నుండి బతుకమ్మ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ బతుకమ్మ దసరా పండుగకు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని కేసీఆర్ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కోన్రోపేట మండలంలో 16,800 చీరలు వచ్చాయన్నారు. అదేవిధంగా కరువు నేపథ్యంలో ఈ పండుగలను ఘనంగా జరుపుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాలక వర్గాలు, నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి అనేది చూపించాలనే ఉద్దేశంతో వీటిని నేర్చడం జరుగుతుంది. ఇలాంటి పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమము కాబట్టి ఇట్లాంటి అవకాశము మనకు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి, మన రమేష్ బాబు గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారికి, అందరికీ కూడా మనందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు మన కోనరావుపేట మండల కేంద్రంలో చీరల పంపిణీకి విచ్చేసిన ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన మహిళలకు, గరీబోళ్ళకు కూడా మనకు చీరలు అందుతున్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ను మనం అందరం అభినందించాల్సిందే. ఎందుకంటే మన కేసీఆర్ ఇంకెన్నో కొత్త కొత్త పథకాలు పెట్టి మనకు పెన్షన్స్ ఇస్తున్నాడు. వృద్ధులకు పెన్షన్స్, వికలాంగులకు పెన్షన్స్, మహిళలకు పెన్షన్స్, బీడీ పెన్షన్స్, అన్ని రకాల గవర్నమెంట్ మనకు అన్నీ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ మనం అభినందించుకుంటూ ఈ కార్యక్రమం జరగాల్సిందే కోరుకుంటున్నాం. కోనరాపేట గ్రామంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఆడపడుచులకు ప్రభుత్వం తరపున అంటే అక్కా చెల్లెలకు కట్టంగానుకగా చిరుకానుకగా చీరలు పంపిణీ జరగడం జరుగుతుంది. రెండవది లేత కోనరాపేట మండలంలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా మనకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు రావాల్సి ప్రారంభించేది ఉంది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. బతుకమ్మ చీరలు అనేది మన ఆనవాయితీగా మన ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాం. ఈ పంపిణీ ఈ వచ్చే బతుకమ్మ దసరా పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఎవరు ఇబ్బంది పడద్దని మన ముఖ్యమంత్రి గారు కొత్తగా చీరలు నేయించి ప్రతి ఇంటికి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మనం కనగర్తి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. మిగతా ఇప్పుడు గ్రామాలలో తిరిగి అన్ని కోనరాపేట మండలంలో ప్రతి గ్రామంలో ఇవాళ ఎక్కడ గ్రామం అక్కడ మనం ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. దీనికి రమేష్ బాబు గారు, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా మాకు పొద్దున్నే మాట్లాడడం జరిగింది. అన్ని గ్రామాలకు అన్ని చీరలు అందేటట్టు చూడాలని మాకు చెప్పడం జరిగింది. అన్ని గ్రామాలు సందర్శించి ఎంపీడీఓ గారు, నేను, మీ అంతా గ్రామాలు సందర్శించి అందరికి వచ్చేటట్టు చూస్తాం. మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగ బాగా జరుపుకోవాలి, దసరా పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కేసీ.